గురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్సృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీ వ్యాసం తతో జయముదీరేత్. డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ ప్రేక్షకులందరికీ నా నమస్సులు. ఈ 2-3 రోజుల నుండి వీడియోలను అప్లోడ్ చేస్తున్నాం, వాటికి అమోఘమైన స్పందన మీరు తెలియజేస్తూ మీ మద్దతు మాకు ఎల్లవేళలా మాకు తెలియజేస్తూ ఉన్నందున మీ అందరికీ కూడా కృతజ్ఞతలు మరొక్కసారి. కాబట్టి అదేవిధంగా ఈరోజు కూడా మీ అందరి కోసం మంచి ఒక వీడియో చేసి పెడదామనే ఆలోచనతో మీ ముందుకు వచ్చాను. ముఖ్యంగా రాబోతున్నటువంటి మాసము శ్రావణ మాసము, ఎన్నో రోజుల తర్వాత కానీ కొన్ని ముఖ్యమైనటువంటి తిథి, వార, నక్షత్ర, అలాగనే మాసము, ఇవన్నీ కూడా ఒక మిక్స్ అయ్యి వస్తుంది. అది ఒక అద్భుతమైనటువంటి యోగకాలం అంటారు. అలాగనే ఈ సంవత్సరం కూడా శ్రావణ మాసము సోమవారంతో ఆరంభం కావడము చాలా విశేషం. ఎందుకు సోమవారంతో ఈ ప్రారంభము అయితే ఏమిటి ఆ విశేషము అంటే, సోమవారము శివునికి అత్యంత ప్రీతికరమైనటువంటి మాసము. ఆ మాసం సోమవారంతో ప్రారంభం అవుతుంది కాబట్టి ఈ రాజరాజేశ్వర స్వామి శివపార్వతులకు పూజ చేసేటువంటి భక్తులకు అత్యంత యోగవంతమైన కాలం. ముఖ్యంగా ఈరోజు సోమవార వ్రతములాగా ఒక 5 వారములు ప్రతి ఉదయము 6 గంటల నుంచి 8 మధ్యలో మీరందరూ కూడా స్వామివారికి ఒక విధమైనటువంటి అభిషేకాన్ని కనుక చేస్తే మీకున్నటువంటి ఆర్థిక బాధలు, భూత ప్రేత బాధలు, శత్రు బాధలు ఉన్నట్టయితే తప్పకుండా అవి నివారణ కావడం కోసం అత్యంత అద్భుతమైనటువంటి మాసము శ్రావణ మాసంతో సోమవారం కలిసి రావడం. ఈ సోమవారము రోజు మనం శివాలయానికి వెళ్ళి అభిషేకం చేసినట్టయితే పంచామృత అభిషేకంతో పాటు ఒక నిమ్మకాయను తీసుకెళ్ళి ఆ పంచామృతాలలో నిమ్మకాయను కూడా కలిపి అభిషేకం చేసినట్టయితే చాలా అద్భుతంగా ఉంటుంది. అయితే పాలు, పెరుగు, తేనె, నెయ్యి పోసిన తర్వాత ఈ నిమ్మకాయను లాస్ట్లో పోయాలి. పోసి అభిషేకం చేస్తే దానివల్ల మన చుట్టుపక్కల ఉన్నటువంటి శత్రువులు కావచ్చు, మనకు పక్కకు ఉన్నటువంటి వారి దృష్టి కావచ్చు, మన మీద పడి ఆటోమేటిక్గా మనం ఆర్థికంగా దెబ్బతినడం, అనారోగ్యం పాల్గావడం, అలాగే సడన్లీగా లాస్ అయిపోవడం, రకరకాల ప్రాబ్లమ్స్ను మనం ఎదుర్కొన్నటువంటి సందర్భంలో ఈ 5 వారాలు గనక తప్పకుండా సోమవారం 4 వస్తుంది శ్రావణ మాసంలో, ఇంకొక అదనంగా 1 వారము కలిపి 5 వారాలు కనుక మనం చేసినట్టయితే 5 సోమవారాలు అయితే శ్రావణ మాసము వెళ్ళిపోయిన తర్వాత కూడా 1 సోమవారం చేయవచ్చు. 4 సోమవారాలే శ్రావణ మాసంలో వస్తున్నాయి. 5వ సోమవారం భాద్రపద మాసం సోమవారం కూడా కలిపి చేస్తే సోమవారం మనకు లెక్క. కాబట్టి ఈ సోమవారం రోజు చేయడం వల్ల మీకున్నటువంటి సమస్త దోషాలు తొలగిపోయి మీరందరూ కూడా ఐరారోగ్యాలతోని సుఖ సంతోషాలతోటి వర్ధిల్లుతారని ఈ చక్కని రెమిడి ఈ సంవత్సరము శ్రావణ మాసంతో మరి సోమవారంతో ఆరంభమవుతుంది. కాబట్టి శివపార్వతుల ఫోటో ఒకటి మీ ఇంట్లో పూజాగదిలో ఉన్నట్టయితే ఆ పూజాగదిలో ఉన్న ఫోటో కాడ కాస్తంత నెయ్యి దీపం వెలిగించి స్వామివారికి ఏదైనా ఒక రవ్వ ప్రసాదంలాగా చేసి నైవేద్యము పెట్టి ఇంట్లో భగవంతుని ఆరాధన చేసుకున్న తర్వాత మనము అభిషేకానికి గుళ్ళో దేవాలయానికి వెళ్ళాలి. అయితే అందుబాటులో ఉన్నటువంటి శివాలయంలోకి పోయి ఈ శివాభిషేకం చేసినట్టయితే
ఇలా 5 వారాలలో మీ సమస్త దోషాలు తొలగిపోయి ఆర్థికంగా నిలదొక్కుంటూ ఆర్థికంగా కూడా మీకు స్థిరత్వం ఏర్పడి మీకున్న నెగిటివ్ శక్తులన్నీ కూడా నశించి పాజిటివ్ ఎనర్జీ వచ్చి భగవంతుని అనుగ్రహం కలుగుతుందని ఈ రెమెడీ మీకు చక్కగా తెలియజేయడం జరుగుతుంది. కాబట్టి డ్రీమ్ ప్రాజెక్ట్ ప్రొడక్షన్ చూస్తున్నటువంటి సమస్త భక్తులు కూడా ఈ శ్రావణ మాసాన్ని 5 సోమవారాలను ఉపయోగించుకొని చెప్పిన విధంగా చేస్తారని ఆశిస్తూ మా వీడియోలను అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటూ మరి షేర్ చేసి మాకు ఆదరిస్తున్న మీ అందరికీ మరొక్కసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. జై శ్రీమన్నారాయణ.